हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल पंडुप्रम पल्लेटूर। अंदर बहुनारा फ्रेंड्स, ने चाला बहुनांदर बहुत को वीडियो कूसरी लाइक चेक शेयर चेक सब्सक्राइब लास्ट वरुक चूड़ा ट्रई ची मेमईते इपू मेमुना निजामाबाद ना 15 किलोमीटर अड़वी को वैसा फ्रेंड्स, अंटे रोड वा लोलकते वेल इंका इद्त रोड पक्ने मत अड़ी एंकमेंटे मोर्री पंल कोसमें वा ने आट इंतर चूड़े धनंजय चूचा ने तिना किना मोल देते तिना दरकते नीने इदे फस्ट टाइम इपड़े चूदा उंटेमो लकी लेकिन बैड लकलेम मोर्री पनलते प्रती संवसम तीन फ्रेंड्स दिन द्वारा एनो उपयोग इंत दूर मेमच्चा वेदा रही चूँगी चूँगी मेमईते रोड पक्ने आफ्जेसा चूँसारी इकड आफ्जेसा मेम इवंत बोटल आरबोशार चूँगी रोड पक रोड पक् सैड इपड़े लाई अंदर हेल्थ का ఇక్కడ ఉన్నయా లేవా అన్నది కూడా నాకు తెలియదు ఒక అతను ద్వారా తెలుసుకొని ఇక్కడికైతే వచ్చాం మరి లోపలికి వెళ్లి చూద్దాం ఉన్నయా లేవా అన్నది కూడా అయి ఉన్నయా లేవా కూడా తెలియదు టైం వచ్చేసి 4:05 అట్లా అయితాంది ఎండకాలం కదా బయలుదేరినాం ఫ్రెండ్స్ ఎండకు చంపల్ 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 బాదింది ఎండ అయితే ఓకే మనం లోపలికి వెళ్దాం చాలా దూరం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ పానడు अड़वी लपल्लम मेमईते मर्री चल ए सरप्राइज मर्री चट इना फ्रेंड्स इधो चूँगी चटते इकड़े उदे दी चूपा रोड पकने मुखा वर्ष चूडन फ्रेंड्स चटते चूँ चूपे ఒక్కసారి చెట్టుని చూపించే ముందు మేము రోడ్ ఎంత దగ్గరలో ఉన్నాం చూడండి మస్తు దగ్గరలో ఉన్నాం అయితే వాళ్ళు చెప్పారు అంటే రోడ్ పక్కనే అని చెప్పేసరికి పక్కనేది ఉండ కొంచెం లోనకి వెళ్ళాలి అనుకున్నా నేనైతే మరి ఇంత దారుణంగా అనుకోలే ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ చెట్టు అనుకోలేదు నేనైతే ఎప్పుడూ కూడా ఈ చెట్టు చూడలేదు కాయలైతే తిన్నాను గాని చెట్టు అయితే చూడలేదు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్న చూడండి ఎంత అందంగా ఉందో मस्त नीट उ धनंजय अच्छे इंकोक चट तिगत दी कोई मस्त टेस्ट उ मन ते कुटे मन को सरपो एंकंटे मैं पेद पुटल काबाटी को सरपोगा फ्रेंड्स अंदमे चिंकल पड़ता फ्रेंड्स इप्ड मल 15 किलोमीटर्ल ఇక ఈ పండ్ల కోసం మేమైతే చాలా దూరం నుంచి వచ్చాము మస్త ఎండ అసలు మామూలుగా కాదు ఎండ అయితే రైట్ ను అడి చూసి ఉన్నాయి పోగొట్టుకుంటా నాకు తెలుసు ఏమన్న ఉంటాయి చెట్ల ఇంకున్నాయా ఈ నాడివికి వస్తే యాత్రీడి తిరుగుడే సరిపోతది నీకు అక్కడ కూడా ఉన్నాయండి చాలా వరకు అయితే అక్కడ కూడా మరి పండ్లు ఉన్నాయి కానీ చెట్లు అయితే సన్నగా ఉన్నాయి తుని చెట్ల లాగా ఉంటే పాకెట్ ఉంది కానీ చెట్లు సన్నగా ఉన్నాయి ఈ చెట్టు అయితే పండినాయి చూద్దాం పదండి इपड़े मर्री पंल कोसम मन पड़े स्वयं को नी कोसम मर्री पंल चूँ पड़ एट्ला चूँ युद्धा सिद्धम सिद्धम चाहिए नड़म कटे जाग्रत कड़ते नादे
పని అయిపోతుంది అంతే ఇక ఎక్కాలి కదా తునికి పండ్ల కోసం నేను ఎక్కినా మీకోసం మర్రి పళ్ళ కోసం ఇప్పుడైతే పండు ఎక్కుతుంది మరి ఏందనుకున్నావు ఊర్చుగా అడవిలో అంటే వీటి మీద అయితే పురుగులు ఉన్నాయి ఎక్కు 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 కియకి అంటే చూసినావు అవే పురుగులు ఇసేపు వాన పడుతుందన్న చూసినావా అవే వాన కొట్టించినాయి టాయిలెట్ పండు మీద అవుతామని అంటే నమ్మాలి ఇంతసేపు మర్రా నేను ఎక్కుతారా పండు అయితే చూడండి ఎట్లా మరి అడవిలో అక్క అడవిలో అక్కలాగా అడవిలో అక్క ఇరుగయ్యా మరి కోతులక్క వాకింది పైకి ఇంకా పైకి పో ఇంకా పైకి పో ఎక్కులకు అయితే సగం దూరం ఎక్కింది ఆడికి పోయి అదురుకుంటుంది దిగు బాగా పొంగుతావుగా చూడండి కామెడీలా లేదా ఓ పెద్ద బిల్డప్ కొట్టుకుంటూ ఎక్కింది మరి ఇదైతే ఇది సీజన్ ఇంకా అయిపోతాను ఫ్రెండ్స్ ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ అట్లా బాగా చాలా ఉండేటి కానీ మేము అప్పుడు రాలేదు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక రాలే అందుకోసం అనే తగ్గిపోయినాయి ఆకులు కూడా వచ్చినాయి ఆకులు ఉండవు వీటికి అప్పుడు చాలా పండ్లు ఉంటాయి కాయలు కూడా గుత్తులు గుత్తులు కనిపిస్తాయి దిగు కదా ఎట్లా ఎక్కినావు అట్లా దిగు ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కినావు ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కినావు బాగానే బిల్డప్ కొట్టుకుంటే చూడండి అదే అదే ఇంకో కాలు కింద పెట్టు ఇప్పుడైతే నేను ఎక్కుతాను ఫ్రెండ్స్ బిల్డప్ కింద ఎక్కిన సగం దూరం ఎక్కి అమ్మ అంటుంది ఇక దిగింది నేనైతే పైకి ఎక్కుతాను ఇప్పుడు చూడండి చెప్పులు వేసుకొని ఎక్కాలి తెగుతాయి చూడు దొంగ కోతి అమ్మ నా చెప్పులు ఏమైంది మన కళ్ళు తిరుగుతాయి దెబ్బకు ఎండినాయి పండు కదా ఎండినాయి బా ఒక పండు చంచించింగ్ చూడండి ఆహా నీళ్ళు ఊరిపోతాయి నాకైతే ధనుంజయ్ ఆహా ఇవి పండు కూడా పనికిరాదు చూడండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం దొరదొరగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే అదిరిపోని ఉంటాయి ఫ్రెండ్స్ వీటి ద్వారా అయితే ఎన్నో లాభాలు ఉంటాయి మా ధనుంజయ్ అయితే ఎండినవి కూడా తినొచ్చు బాగా ఎండిపోకుండా ఉన్నాయి కదా చూడండి పచ్చి పచ్చి ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అయితే చెట్టుకు ఒక్కటే మంట దొరికింది అవన్నీ మొత్తం తెంపుకొని అది ముందు వీడియో కన్నా అదే మింగుతుంది ఆకులు వస్తే మాత్రం ఈ ఆకులు చూడండి తునికి ఆకు లాగానే ఉన్నాయి తునికి ఆకుల టైపే ఉంటాయి ప్లస్ ఒకటి మోదుగాకుల తీరు ఇవి ముదిరినాయి అంటే మోదుగాకుల తీరు వస్తాయి లేతగా ఉంటే తునికి ఆకులు సేమ్ తునికి ఆకులే అనుకుంటాం అవ చూడండి ఆకులు చెట్టు కాడ మాత్రం ఈ విధంగా మందంగా ఉంటుంది పగిలినట్టు సారలు ఎక్కండి చూడండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నాకు ఇక్కడ ఇక్కడ చూడండి జీడిగింజ ఇది
నొప్పులు కానీ ఏమన్నా పట్టుకున్న కాడ బాగా నొప్పులు ఉంటాయి కదా అటువంటి కాడ ఇది వేడి చేసి కొంచెం దీని జీడి పూస్తే అక్కడ మొత్తం నొప్పి అంతా కూడా తగ్గిపోతుంది తెల్లారే వరకు అయితే పూర్తిగా నయమైపోతుంది జీడి గింజ ఇదైతే నల్లగా ఉన్నది చూడండి మా అత్తమ్మ దగ్గర అయితే ఎప్పటికి ఉంటాయి ఇవైతే నాకైతే దొరికింది ఇక్కడ పిట్టలు తీసుకొచ్చేసినట్టున్నాయి నేనైతే చూడండి ఫ్రెండ్స్ ధనుంజయ్ అయితే ఇంకొక చెట్టుకు కోస్తా ఉన్నాడు వీటి వల్ల అయితే ఎందుకు పండుతాయి పండుతాయి పచ్చి ఉన్నాయా జాగ్రత్త మరి చూడండి ఫ్రెండ్స్ వీటి వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి విధమైన చర్మ వ్యాధులకు కానీ మలబద్ధకం కానీ షుగర్ కానీ ప్రతి విధమైనటువంటి సమస్యలకైతే ఇదైతే ఉపయోగపడతాయి ఈ పండ్లనైతే తప్పకుండా తినండి చాలా అంటే చాలా మంచివి పండ్లు చూడండి అన్ని పచ్చి తెచ్చిండు ఒక పండు ఉన్నదమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మాక్సిమం పండ్లు అయిపోయినాయి అని చెప్పాను కదా ఇక అక్కడ ఇక్కడో కాయలు ఉన్నాయి ఈ కాయలు పండాలంటే కొన్ని రోజులు అయిపోతుంది ఇక ఇవి జంతువులకు పక్షులకు ఆహారంగా మారిపోతాయి అంతేగాని మొత్తం పక్షులే తినేస్తాయి ఫ్రెండ్స్ వీటిని అయితే జిడిగింజలే చాలా ఉన్నాయిగా చూడండి జిడిగింజలు అడవిలోకి వస్తే చాలా రకాల పండ్లు కానీ మనకు ఉపయోగపడే ప్రతి ఒక్కటి దొరుకుద్ది ఈ పండ్లు చూడండి తెచ్చింది ఫ్రెండ్స్ ఇవైతే చూడండి చాలా వరకైతే ఈ పండ్లు గిరిజనులకు మంచి ఆదాయాన్ని చేకూరుస్తాయి ఈ కాలంలో గిరిజనులు గిరిజనులేతరులు కానీ ఎవరైనా కానీ ఈ కాలంలో ఏం చేస్తారంటే వీటిని ఎక్కువగా తెంపుకొని వచ్చేసి ఊళ్ళల్లో అమ్మడం జరుగుతుంది వాటి ద్వారా గిరిజనులకు మంచి ఆదాయం వస్తుంది వాళ్ళ జీవనాభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ఈ కాలంలో ఏమవుతుందంటే అడవులు బాగా తగ్గిపోతున్నాయి కాబట్టి వాళ్లకు చెట్లు దొరకడం ఈ విధంగా పండ్లు అమ్ముకోవడానికి పని దొరకక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఫారెస్ట్ అధికారులు వీటిపై చొరవ తీసుకొని ఎక్కువ శాతం గిరిజనులకు జనానికి ఉపయోగపడేటువంటి పండ్లని అడవులలో నర్సరీలుగా పెంచితే చాలా బాగుంటుంది అన్ని ఈ పండ్ల వలన చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ పండ్లని తినొచ్చు వాటి గింజ కూడా ఉపయోగపడుతుంది పైన పొట్టు అంటాం కదా పైన పొట్టు అంటాం కదా ఈ పొట్టు ఉపయోగపడుతుంది లోపల గింజ కూడా ఉపయోగపడుతుంది ఇట్లా ఉంటుంది గింజ నేను గింజలు పక్కకుంటానా ఎందుకంటే అవి ఎండిన తర్వాత ఎండబెట్టి పలాగొట్టి దాని జ్యూస్లకు కానీ మనం ఏమైనా స్వీట్ ఐటమ్స్ వేసుకుంటాం అందులో కూడా జీడిపప్పు బాదం పప్పులు ఇవి ఏ విధంగా వేస్తామో దీని కూడా అదే విధంగా వేయాలి వేసుకోవచ్చు అందుకోసమే నేను పక్కకు అంటాం కదా దానితో పాటు ఈ పప్పుని సారా పప్పు అంటారు దీన్ని లోపల ఉండేదాన్ని ఈ సారపప్పు దీని టేస్ట్ బాగుంటుంది దాంట్లో వేస్తే దీంట్లో చాలా పోషకాలు కూడా ఉంటాయని డాక్టర్ ద్వారా కూడా తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్క సీజన్లో తప్పకుండా ఈ పండుని తినడానికి ట్రై చేయండి మీరు అడవిలోకి వెళ్ళకుండా ఫ్రెండ్స్ ఇంట్లో అంటే ఊళ్ళో అమ్మటానికి వస్తా తప్పకుండా తప్పకుండా కొనుక్కోండి అడవిలో ఈగలు ఎక్కువ ఉంటాయి బూసులు అంటారు కానీ చెప్పు అడవిలో జంతువులు వస్తాయి ఇంకేమన్నా చెప్తావా ఏం లేదు ఫ్రెండ్స్ నేను చూసారా అదేంటి ఇక్కడ సిటీలో ఉన్నా కానీ నేను పల్లెటూరుకు అదేంటి అడవికి వచ్చి మరీ తీసుకున్నాను పల్లెటూరులో ఉన్న వాళ్ళు మాత్రం ఇవన్నీ తినండి మంచిగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మస్తు అంటే మస్తు ఉన్నాయి నాకు ఇవి చాలా ఇష్టం నేను సిటీలో ఉన్నా ఎక్కడ ఉన్నా పల్లెటూరు లాగానే వీడియో తీస్తాను ఎందుకంటే పండు ఫ్రమ్ పల్లెటూరు కాబట్టి పల్లెటూరు టైపే ఉంటుంది మా ఛానల్ని ప్రతి ఒక్కరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా వీడియోలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ మీకోసం అయితే తప్పకుండా మంచి మంచి వీడియోలు తీస్తాం ఎందుకంటే మాకు కొద్దిగా ఈ మధ్యలో కొద్దిగా తీయలేకపోయినాం ప్రతి ఒక్కరైతే మమ్మల్ని మన్నించాలి ఇక్కడ నుంచి మీకోసం అయితే ఇప్పటికే తప్పకుండా అయితే మీకోసం మంచి మంచి వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మొర్రి పండ్లు అయితే చాలా ఉపయోగం ఉంటుంది వీటితోని తినండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి
ఓకే ఇంకేమైనా చెప్పదలుచుకుంటే పండు గారు చెప్పండి. ఏం లేవు, ఇక పిల్లలకు వాళ్ళ కొన్ని ఉన్నాయి తీసుకొని పోతే ఇక్కడ గింజలు ఎండినాయి అన్ని పడ్డే ధనుంజయనాయి అన్ని ఏరమని వేసుకొని బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. ఎక్కువైతే దొరకలే చెట్టు మీద పండ్లు, మొత్తం ఎండిపోయి పండే ఎండిపోయి రాలిపోతానాయి, అందుకోసమనే పండ్లు ఎక్కువ దొరకలేదు. ఇక ఏ బాగానే ఉన్నాయి, పచ్చయినా కానీ దూర ఇప్పుడే కదా చూడండి ఎంత మంచిది. అందులో గింజ భలే ఉంటుంది. ఈ పండ్లు మాత్రం పిట్టలకు జంతువులకు మస్తు ఆహారంగా బాగా పనిచేస్తాయి. అందుకనే అడవులను మనం అందరం కాపాడుదాం, అడవులను రక్షించుకుందాం, పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం. చూస్తాడు పాప వస్తున్నాయి పండుతాయి అంటే నా మాట ఎంతో ఆశతోటి ఇంత పెద్ద కవర్ తెస్తే కవర్లో ఏ మూలకు సరిపోలేగా. అయ్యో ఘోరం. ఇంకా ఉన్నాయి పైకి ఉన్నాయి కానీ పాపం ధనుంజయ అసలు ఆపరేషన్ చేసుకొని ఉన్నాడు అనొద్దు అనేసి పైకి ఎక్కి అట్లా లేకపోతే ధనుంజయ మీ ఉగురు పోసుకోకపోదునా. దీంట్లో ఉన్న పిప్పి చూడండి, దీన్ని కాముతే కారపప్పు అంటారు దీన్ని సేమ్యాలకు. ఈ పప్పులు కూడా నేనైతే ఒకరోజు చూపిస్తాను వీడియోలో. మొన్న కొనుక్కున్న అయితే మొత్తం లక్కాడు, నేను పడుకున్నది చూసి మొత్తం పలా కొట్టుకొని మొత్తం తిన్నాడు పాపం. వాడైతే మంచిగా తిన్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. వీడియోలు లేట్ ఎందుకు అవుతాను అంటే ధనుంజయ అయితే ఇంటి దగ్గర ఉండట్లేదు, వ్యాపారానికి వెళ్తున్నాడు కాబట్టి. మాకుండే ఒకటే టచ్ సెల్లు, అందుకోసమనే తను తీసుకెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది ఫోన్పే అది ఇదని డబ్బులు ఇట్లా ఫోన్పే గూగుల్ పే కొడుతూ ఉంటారు కదా, అందుకోసమనే ఆయన సెల్ అవసరం, అందుకోసమని తీసుకెళ్తా ఉన్నాడు. ఇంటికాడ సెల్ ఉంటే మాత్రం నేను వీడియోలు తీస్తూనే ఉంటా. చూశారు కదా ఫ్రెండ్స్, దీని ద్వారా అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవైతే గింజలు చూడండి, ఈ గింజల్లో ఉన్నటువంటి పప్పు సారా పప్పు అంటారు. వాటిని అయితేనేమో మనం స్వీట్లు ఏమైనా చేసుకున్నప్పుడు అందులో వేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి. మేము అందుకే ఇంత గలీజ్ అనిపించకుండా మేమైతే పట్టుకుంటున్నాము. ఎందుకంటే తిన్నవి పడేస్తాం కదా గింజలు ఏవైనా కానీ, మేమైతే చేతిలో పట్టుకుంటున్నాం, కవర్లలో వేసుకుంటాను. ఎందుకంటే దీని వలన ఎంతో ఉపయోగం ఉన్నది కాబట్టి. మనం స్వీట్లలో వేసుకోవచ్చు, జ్యూసులలో వేసుకోవచ్చు, మనం పప్పు మామూలుగానైనా తినొచ్చు. చాలా మంచిది. ఇవైతే ఎండబెట్టుకొని పలగొట్టుకుని తింటే చాలా మంచిగా ఉంటాయి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. బాదం పప్పు జీడిపప్పు కూడా పనికిరాదు అసలు. మనకి ఎల్లనే వేసుకోవచ్చు. నా కంట్లో అయితే ఈగలు పడుతూ ఉన్నాయి ఈగలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసే ముందు ఫ్రెండ్స్, మేమైతే ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి అయితే ఎండకు పిల్లలు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే వేయండి. బా ఈగలు చంపుతానే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.